నమస్తే సంతోష్, వెల్కమ్ టు ఆఫ్ ది రికార్డ్. ఆ ఇద్దరు సైకిల్ పార్టీకి రాష్ట్రం మొత్తం మీద ప్రతినిధులయ్యారు. ఒకే జిల్లా నుంచి గెలిచి టీడీపీ పరువు నిలబెట్టారు. కానీ ఇప్పుడు ఆ ఇద్దరు సైకిల్ వదిలి కార్యక్రమన్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. భారీ హామీలతో జంపు చేయబోతున్నారనే టాక్ నడుస్తోంది. సండ్ర టీఆర్ఎస్ లో జాయిన్ అవుతున్నారా? ఖమ్మంలో గెలిచిన ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు గులాబీ కండువ కప్పుకోనున్నారా? సండ్రకు భవిష్యత్తులో బంపర్ ఆఫర్. సండ్ర ప్రమాణ స్వీకారం ఎందుకు చేయలేదు? 3 సార్లు టీడీపీ నుండి సత్తుపల్లి ఎమ్మెల్యేగా గెలిచిన సండ్ర వెంకటవీరయ్య టీఆర్ఎస్లో తీర్థం పుచ్చుకోనున్నారనే వార్తలు పొలిటికల్ సర్కిల్స్లో జోరుగా వినిపిస్తున్నాయి. స్థానికంగా దీనిపై జరుగుతున్న ప్రచారంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నా ఆయన పార్టీ మారడం ఖాయమంటున్నారు ఆయన అభిమానులు. తెలంగాణ శాసనసభ ఎన్నికల ఫలితాలు వచ్చిన నెల తర్వాత సభ్యుల ప్రమాణ స్వీకారం జరిగింది. అయితే సండ్ర ప్రమాణ స్వీకారానికి హాజరు కాలేదు, నియోజకవర్గంలోనే ఉండిపోయారు. దీంతో పార్టీ మారతారనే వాదనలకు బలం పెరిగింది. ఒకేసారి గులాబీ కండువ కప్పుకుని ఆ తర్వాతే ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉందనే వాదన వినిపిస్తోంది. సండ్ర హైదరాబాద్ రాకపోగా మీడియా కూడా అందుబాటులోకి లేకపోవడంతో సందిగ్ధం వేడటం లేదు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో టీడీపీ నుంచి సత్తుపల్లి ఎమ్మెల్యేగా సండ్ర, అశ్వరావుపేట నుంచి మత్సా నాగేశ్వరరావు గెలిచారు. ఈ ఇద్దరిని గులాబీ దళంలోకి తీసుకురావడానికి ఆపరేషన్ ఆకర్ష్ ఓ రేంజ్లో నడుస్తున్నట్లు సమాచారం. ఈ ఇద్దరు ఎమ్మెల్యేలను టీఆర్ఎస్లో చేర్చే బాధ్యతను ఓ ప్రముఖ నేతకు అప్పగించినట్లు తెలుస్తోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో సండ్ర టీడీపీ నుండి టీఆర్ఎస్లోకి దూకటం పెద్ద విషయమే. ఓటుకు నోటు కేసులో ఉన్న సండ్రకు కేసీఆర్ బంపర్ ఆఫర్ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే సండ్రతో పాటు మత్సా కూడా టీఆర్ఎస్ పార్టీలోకి వస్తేనే సండ్రకు మంత్రి పదవి వస్తుందని కేసీఆర్ చెప్పినట్లు తెలంగాణ టీడీపీ వర్గాల నుంచి టాక్ వినిపిస్తోంది. పార్టీ మారటమే కాదు, పలానా శాఖ కూడా ఖాయమని ప్రచారం జరుగుతుండటంతో స్థానికంగా ఆయన అభిమానుల్లో మంచి జోష్ కనిపిస్తోంది. కానీ ఈ అంశంపై సండ్ర ఇప్పటి వరకు నోరు మెదపలేదు. మరోపక్క మత్సా నాగేశ్వరరావు పార్టీ మారే విషయాన్ని ఖండిస్తున్నారు. టీడీపీని వీడేది లేదని వాట్సాప్ వీడియో ఒకటి రిలీజ్ చేశారు. అయితే ప్రమాణ స్వీకారానికి హాజరు కాని సండ్ర పంచాయతీ ఎన్నికల హడావుడిలో భాగంగా నియోజకవర్గంలోనే ఉన్నారని కూడా చెప్తున్నారు. దీంతో పార్టీ మారే అంశంతో పాటు ప్రమాణ స్వీకారం ఎప్పుడు చేస్తారనే అంశం త్వరలోనే తేలనుంది.